నమస్తే అండి, నేను మీ లలిత. ఈరోజు మనం సమ్మర్లో చేసుకోగల చాలా హెల్దీ డ్రింక్ ఒకటి ఈరోజు తయారు చేసే విధానం తెలుసుకుందాం అండి. అదేదో కాదు, ఫలూడా. ఆ ఫలూడా తయారు చేసుకోవడానికి ముందు మనకు కావాల్సిన పదార్థాలు అంటే ఏంటంటే, సబ్జా గింజల్ని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలండి. సబ్జా గింజలు నానబెట్టుకున్నప్పుడు అవి కొంచెం స్వెల్ అయ్యి ఇలా తయారవుతాయి. తర్వాత మన సగ్గుబియ్యం తీసుకుని ఒక 3 to 4 అవర్స్ నానబెట్టి దానిపైన ఉన్న స్టార్చ్ను కడిగేసి తర్వాత ఉడకబెట్టాలండి. అప్పుడు ఏంటంటే కొంచెం ముచ్చల్లా ఉంటాయి అవి, మరీ పేస్ట్ కింద అయిపోకుండా. ఈ సగ్గుబియ్యం గింజలను ఉడకబెట్టుకుని వాటిని ఒక పక్క ఉంచుకోవాలి. తర్వాత మనం రోజ్ మిల్క్ తయారు చేసుకోవాలండి. రోజ్ మిల్క్ తయారు చేసుకునే విధానం ఏంటి అంటే, స్టవ్ మీద పాలు బాగా మరుగుతున్నప్పుడు, బాగా మరగనివ్వండి, బాగా పాలు మరిగాక దానిలో ఈ రూఅబ్జాన్ కలపాలి. ఎలా కలపాలి అంటే, మనం గింజి పౌడర్ కానీ లేకపోతే కస్టర్డ్ కానీ పౌడర్ కలిపినప్పుడు ఏం చేస్తాం, పాలు బాగా మరుగుతున్నప్పుడు పక్కన ఒక చిన్న గిన్నెలో చల్లని పాలు తీసుకొని దానిలో ఈ రూఅబ్జా, అంటే 1 లీటర్ పాలకి దగ్గర దగ్గరగా 1/2 గ్లాస్ పడుతుందండి, ఆ రూఅబ్జాని ఆ చల్లని పాల్లో కలిపి తర్వాత వాటిని ఈ వేడివేడి మరిగి పాల్లో వేసి కలపాలి. తర్వాత దానికి ఎంత షుగర్ కావాలో తగినంత షుగర్ వేసి ఆ రోజ్ మిల్క్ తయారు చేసుకుని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. సో దాన్ని ఇప్పుడు తయారు చేసే విధానం ఏంటంటే, ఇవన్నీ మనకు రెడీగా ఉన్నప్పుడు ఫస్ట్ రూఅబ్జాన్ తీసుకుని, ఇది ప్రతి షాప్లో దొరుకుతుందండి, ఎనీ గ్రోసరీ షాప్లో మీకు రూఅబ్జా అంటే దొరుకుతుంది. ఈ రూఅబ్జాని ఫస్ట్ కొంచెం, ఇంకోటి ఏంటంటే దీనిలో మన బాడీ అన్నీ కూడా పిల్లలకు కూడా చాలా చలవ చేసి చాలా హెల్దీ అయినవండి. తర్వాత మనం ఈ సబ్జా గింజలు తీసుకుని ఒక 3 to 4 స్పూన్స్ అండి సబ్జా గింజలు వేసుకున్నాక, తర్వాత మనం ఈ సగ్గుబియ్యం తీసుకోవాలి. ఈ సగ్గుబియ్యం తీసుకుని ఉడకబెట్టిన సగ్గుబియ్యంని తర్వాత మనం దీన్ని ఒక 2 స్పూన్స్ వేసుకోవాలండి. దీనిలో మనం ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ రోజ్ మిల్క్ని యాడ్ చేయాలి. చాలామంది దీనిపైన కావాలి అంటే ఐస్ క్రీమ్ కూడా, బటర్ స్కాచ్ కావాలంటే బటర్ స్కాచ్, వెనిల్లా కావాలైతే వెనిల్లా, మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ని ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న నట్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే టూటీ ఫ్రూటీ ఐడియా ఉంటుంది కదండి అందరికీ, ఆ టూటీ ఫ్రూటీని కూడా మనం యాడ్ చేసుకుని, పిల్లలకు ఒక్కసారి చేస్తే కనుక అవి పిల్లలే కాదు ఇంటికి వచ్చిన గెస్టులు కూడా దీన్ని వదిలిపెట్టరండి. ఇదంతా అయిపోయాక జస్ట్ పైన కొంచెం ఇది ఫలూడా రెడీ అండి ఇప్పుడు. సో ట్రై చేసి చూస్తారనుకుంటున్నాం. థ్యాంక్స్ అండి.